టైంలో విజయ్ ఉన్నాడని బాగుంది. ఆయనకున్న లైక్ యునో ఎనీవేస్ హీ నోస్ హౌ టు హ్యాండిల్ సచ్ సీన్స్, సో నాకేం పెద్ద ఇబ్బంది అనిపించలేదు. ఓకే, సో తను ఏమన్నా సజెషన్స్ ఇవ్వడం కొంచెం ఇటు ప్రియాంక కొంచెం అటు ప్రియాంక అలాంటిది, అలాంటివి ఏం చెప్పడు, అలాంటివన్నీ ఈయన చెప్తాడు. కెమెరా ఈయన డిఓపి అంతే కదా. అలా కానీ మీ మీద ఎందుకో నాకు అమ్మాయి చాలా, ఈ అమ్మాయి చాలా కోపం ఉందంటే అనిపిస్తుంది. లేదు అసలు ఎక్కడైనా మిమ్మల్ని ఇరికించాలి ఇంటర్వ్యూలో అంతను. లేదు లేదు అలా ఇరుక్కోడు కదా అస్సలు. లేదు డైరెక్టర్స్తో పెట్టుకోవద్దు, డైరెక్టర్స్ హీరోస్ ప్రొడ్యూసర్స్. ఓకే ఓకే. అండ్ ఆయన కూడా చాలా ఫీమేల్ ఫాలోయింగ్ పెరిగిపోయింది ఇప్పుడు నాకు తెలిసి. చాలా మంది ఫేస్బుక్లో ఇన్స్టాలో ఇన్స్టాగ్రామ్ షో ఆయన ప్రొఫైల్ చూడాలి. మోస్ట్ ఎలిజిబుల్ డైరెక్టర్ బ్యాచిలర్ అంటే. సింగిల్ అయితే రాహుల్, ఐ డోంట్ నో సింగిల్ రాహుల్ అంటే చెప్పు రాహుల్ సింగిలా కమిటెడ్ రాహుల్. ఓకే ఇప్పుడు ప్రేక్షకులకి ప్రశ్న అనమాట, మీరు ఆన్సర్ ఇస్తే బాగుంటుంది. ప్రేక్షకుల వైపు నుంచి చాలా మంది అమ్మాయిలు ఏమో టాక్సీ వాళ్ళ డైరెక్టర్ చాలా బాగున్నారు. సరే నేను అంటున్నానండి, ఇప్పుడు బిస్కెట్లు అనుకుంటే క్రీమ్ బిస్కెట్లు మీరే కదా అడగమన్నారు. అటు ఇటు చేసి అడుగుతుంటే మళ్ళీ మధ్యలో చాలా ఓపెన్ గా ఒప్పుకోకూడదు వంద ప్లాన్. మీరు సింగిల్ కాదు అని తెలిసింది మాకు టాక్సీ వాళ్ళ తర్వాత. ఏమో నాకు అది తెలియదు, సింగిల్ అసలు అదే నాకు డౌట్, అందుకని మిమ్మల్ని అడగమన్నా. ఇప్పుడు తన డౌట్ నన్ను అడిగింది, తన డౌట్ కింద నేను మిమ్మల్ని అడుగుతున్నాను. చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరు? సో అసలు పర్సనల్ లైఫ్ ఇప్పటి వరకు మూవీ ప్రమోషన్ అయిపోయింది, మూవీ సక్సెస్ అయిపోయింది కాబట్టి చాలా మంది సర్చ్ చేస్తూ ఉంటారు మీ పేరు, కానీ మీ పేరు మీద ఒక పెద్ద రైట్ చేస్తున్నారు. ఓ సార్, నా పేరు సెర్చ్ చేస్తే అతను వస్తున్నాడు, అతను నేను క్రాస్ చేయాలి, పేరు సెర్చ్ చేస్తే నేను రావాలి, అప్పుడు నేను సక్సెస్ అయినట్టు అని ఒక చిన్న టీనేజ్ ఈగో అన్నమాట. ఇంతకుముందు మెయింటైన్ చేసాడు, ఇప్పుడు అది కొంచెం పర్లేదు. మీరు వస్తుంది ఇప్పుడు ట్యాక్ కాదు, చాలా జర్నీ ఉంది, అది చేస్తే కానీ రాదు బికాస్ హీ వాజ్ అ వెరీ ఫేమస్ రైటర్. వెరీ ఫేమస్. సో ఫ్యామిలీ అంతా ఎక్కడ నుంచి వస్తుంది, బోర్న్ అండ్ బ్రాట్ అప్ ఎక్కడ జరిగింది? నా స్కూలింగ్ అంటే నా చిన్నప్పుడు అంతా కూడా కర్నూలు అండి, దాని తర్వాత నా బీటెక్ అదంతా కూడా అనంతపురం. ఆ తర్వాత నేను ట్రైన్ ఫర్ ఐటీ జాబ్ ఇన్ మైసూర్, తర్వాత నేను హైదరాబాద్లో పోస్టింగ్ ఇక్కడ జాబ్ చేశాను త్రీ అండ్ హాఫ్ ఇయర్ అప్పటి నుంచి. సో ఈ డైరెక్షన్కి తీరా అంటారు, సో అది ఎప్పుడు వెళ్ళింది మాకు అంటే? అది నేను అనంతపూర్లో ఉన్నప్పుడు బీటెక్ చేస్తున్న టైంలో అప్పుడు నాకు ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఉండేది, ఆ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ షార్ట్ ఫిల్మ్ మేకర్. ఐ డిడ్ నో హి వుడ్ ఓపెన్ అప్ అబౌట్ దిస్ డూడ్. అదే 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 అర్థమైంది, అది అంతుంది బ్రెయిన్స్ అంతుంది. అప్పుడు మీ లవ్ ఇంతకీ, అప్పుడు ఎక్స్ లవ్ అయిందా అమ్మా? అది ఆ స్టోరీ మళ్ళీ తర్వాత అయితే వెళ్ళింది, బట్ అప్పటికి ఐ ఫౌండ్ మై రియల్ లవ్ ఆఫ్ మై లైఫ్, మై ప్యాషన్. అంటే ఐ ఫౌండ్ కెమెరా ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్. అది ఎన్ని ఇయర్స్ బ్యాక్ జరిగింది? వెన్ ఐ వాస్ 18 ఐ గెస్, లైక్ మే లైక్ ఆల్మోస్ట్ 10 ఇయర్స్. ఎడిటింగ్ టేబుల్ కూడా పనికిరాదు అనమాట. అప్పుడు అర్థమైంది ఓహో దీనికి స్క్రిప్ట్ అనేది ఒకటి ఉంటుంది సినిమా తీయాలంటే, సంథింగ్ దాని మీద ప్రీ ప్రొడక్షన్ ఉంటుంది.